అమ్మ, ఇప్పటి వరకు అంటే నాకు ఒక చిన్న సందేహం. ఇప్పుడు సృష్టి పరమాత్ముడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆయన సృష్టించింది ఒకటి, ప్రస్తుతం నడుస్తుంది ఒకటి. అసలు మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? మన సనాతన ధర్మంలో ఇన్ని నియమ నిబంధనలు మనం సృష్టించుకున్నవా, మొదటి నుంచి ఉన్నవా? అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? ఇదివరకు కూడా చెప్పానమ్మ, మళ్ళీ చెప్తున్నాను. ఎటర్నల్ ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, సృష్టి ధర్మం. అంటే భగవంతుడు సృష్టి చేసినప్పుడు సృష్టికి కొన్ని నియమాలు, కొన్ని ధర్మాలు ఉంటాయిగా. కొన్ని ధర్మాలు, ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పును ముట్టుకోవద్దు, కాలుతుంది అని అంటాం, దాని ధర్మం. నీరు ఉంది, పల్లానికి ప్రవహిస్తుంది, దాని ధర్మం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది కదా. అలాగే స్త్రీలకి, స్త్రీల శరీరాలకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, పురుషుడి శరీరానికి కొన్ని ధర్మాలు ఎట్లయితే ఉన్నాయి స్వభావాలు, అట్లాగే ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ అంతా చేసుకోవడానికి కూడా దీని ధర్మం ప్రకారం అరేంజ్మెంట్ చేస్తేనే నువ్వు నేను మాట్లాడుకోగలుగుతాం. దేని ధర్మం దానికి ఉన్నది కదా. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించడంలో దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాలను మనం ఉల్లంఘించినప్పుడల్లా, ఆ రూల్స్ ను కనుక మనం ఎప్పుడైతే వయోలేట్ చేయటం అంటారు చూసారా, వయోలేట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు సృష్టికి వ్యతిరేకమైన పనులు చేశామనుకోండి, ఆ ప్రకృతి సహజంగా జరగవలసిన వికృతమైన చేష్టలు చేసి అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది మనకి? నెగిటివ్ గానే వస్తుంది. అది జరుగుతుంది అనమాట. అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎందుకు పెట్టారు పితృవాక్య పరిపాలన అంటారు? అబద్ధం ఆడద్దు, సత్యాన్ని పలకండి, ధర్మాన్ని మనకు ఆచరించండి, పెద్దలను గౌరవించండి, ఇవన్నీ ఎందుకు పెట్టారు మనకి ఈ నియమాలన్నీ? కాబట్టి ఆ నియమానుసారం కనుక మనం వెళ్ళకపోతే వచ్చేటటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక పాత్రల రూపంలో వచ్చి మనకు ఒక డ్రామా చేసి వెళ్ళారు. ఎవరు? దేవతలు. దేవతలనండి వాళ్ళు, ఎక్కడో దివి నుంచి ఈ నేల మీదకి దిగొచ్చారు. దిగొచ్చి మనకేం అర్థం కావట్లేదు, ఒరే నువ్వు ధర్మంగా బ్రతకరా అని చెప్పి, ఏంటి తాతయ్య ధర్మం అంటే అని అడుగుతాడు మనవడు. ఒరే ఎప్పుడు సత్యమే మాట్లాడు, సత్యంగా బ్రతికిన వాళ్ళకి ఎప్పుడు కూడా చరిత్ర ఉంటుందా, ఏమిటి తాతయ్య సత్యం అంటే ఏంటని వాడికి చెప్పాలిగా. అప్పుడు సత్య హరిశ్చంద్రుడు కథ, రే సత్యం ఇట్లా వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చింది, అందుకని చరిత్రలో నిలిచిపోయాడురా అని సత్య హరిశ్చంద్రుడు కథ చెప్తాడు. అలాగే ధర్మంగా బ్రతకండి అంటే ఒక ధర్మరాజు విషయం కానీ ఒక రాముడు విషయం కానీ చెప్తారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు తెలియజేయడానికి ఆ పాత్రలు వాళ్ళు స్వీకరించి ఈ భూమి మీదకి వచ్చి నడయాడి మనకు ఒక డ్రామా చేసి ప్రాక్టికల్ గా వెళ్ళిపోయారు. నిజంగానే ఆ పాత్రలే మన జీవితాల్లో తారసపడుతున్నాయి. అవును, వాటినే తలుచుకుంటున్నాం. ఎవరైనా మంచి సేవకుడు జరిగితే వాడిని ఏమంటాం మనం? ఆంజనేయ స్వామి అంట. అన్నదమ్ములు బాగా కలుసుంటే ఎవరిని గుర్తు చేసుకుంటాం? రామలక్ష్మణులని అంటాం కదా. బావా బావమరదులు మంచి అన్యోన్యంగా ఉంటే ఎవరిని గుర్తు చేసుకుంటాం? కృష్ణార్జున. ఒక శిల్పితనంగా చక్కగా అందరితోనూ హాస్యం ఆడుతూ చక్కగా సరదాగా ఉన్నవాడిని చూస్తే ఎవరిని గుర్తు చేసుకుంటాం? కృష్ణుడు, నారదుడు, నారదుడు. ఈ విధంగా సరదా వీళ్ళందరూ ఎందుకు గుర్తు? ఆ పాత్రలే ఉంటాయి మన జీవితాలు. అంటే ఏ కథ రాసినా, ఏ నవల రాసినా అవుట్లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్లైన్ మొత్తం మనకు అక్కడి నుంచే వస్తుంది. సరే.